రోడ్డు పై తోపుడు బళ్ళ విషయంపై శంషాబాద్ ట్రాఫిక్ సిఐ మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వాహనదారుల రాకపోకలు చేయాలంటే ఎక్కడ చలానాలు వేస్తారనే భయం అందరిలోనూ ఉంది. శంషాబాద్ కూరగాయల మార్కెట్ నుండి తిరిగి రావాలంటే కిలోమీటర్ల దూరం రావాల్సి ఉంది. బ్రిడ్జి నిర్మాణం రెండేళ్లుగా నత్తనడకగా సాగడంతో రోడ్డు దాటాలి అంటే కిలోమీటర్ తిరిగి రావాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. దీనికి తోడు తరచూ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో ఈ రోడ్డుపై ట్రాఫిక్ మరింత ఇబ్బందిగా మారిందని ఆరోపణలున్నాయి. దీని గురించి ట్రాఫిక్ సిఐ కి వివరించేందుకు వెళ్తే తమ పట్ల అమర్యాదగా వ్యవహరించారని కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు సంజయ్ యాదవ్ చెప్తున్నారు. అయితే తమ విధులకు ఆటంకం కలిగించారని ట్రాఫిక్ సిఐ రామకృష్ణ వెల్లడించారు. మండలానికి పోయేటటువంటి 20 దారిని అట్టిపండ్ల పళ్ళ వాళ్ళు ఫ్రూట్స్ వెండర్స్ మొత్తము పెట్టేయడం జరిగింది. అవును అవును నాకు ఎవరు భాషవా నాకు ఎవరు భాషవా ఉదయం 9 గంటలకు బస్ స్టాండ్ సమీపంలో నట్టిపండ్ల దగ్గరికి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు సిఐ గారు వచ్చి వాళ్ళను మనల్ని తీయమని చెప్పి వాళ్ళకు 500 ఫైన్ వేసి ఆ ఖాళీ అట్టిపండ్ల డబ్బులు తీసుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు, అంటే ఇదే విషయం సిఐతో మాట్లాడదామని మేము స్టేషన్కి వచ్చాము. నేను నాయబడి ఉన్న మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్ వచ్చాము. సార్ సాంబార్ పోయి ఎక్స్క్యూజ్ సార్ అని చెప్పి లోపలికి వెళ్ళాము.